అదిరిపోయిందని అసలు మీ జోష్ మామూలుగా లేదు. అయితే నాకు ఒకటి అనిపించింది, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆడపిల్లలు రాష్ట్ర ముఖ్యమంత్రిని ర్యాగింగ్ చేస్తున్నారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్డాలోకి వెళ్ళి పులివెందుల్లోకి వెళ్ళి ఏ సైకోరెడ్డి అని పిలిచిన సమయం ఇక్కడ వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ ఏరియాకి వెళ్ళి అలా మామూలు క్యాండిడేట్ లేరండి మీటింగ్ లో. అయితే ప్రజల నుంచి అంటే కింద నుంచి ప్రశ్న తీసుకోవాల్సి ఉంది. ఆ ప్రశ్న తీసుకునే ముందు ఇంకొక ప్రశ్న మనసులో నాకు తొలిచేస్తుంది పట్టుకుని, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారన్న, ఆయన పాదయాత్రకి చంద్రబాబు నాయుడు గారు మంచి పోలీస్ సెక్యూరిటీ ఇచ్చారు, కనీసం ఆయన ఎవరు టచ్ చేయన గుళ్ళు లేకుండా పోయింది. అందుకని ఒక ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి అది డ్రామా మరోటో మరోటో కత్తిపోటు ఒక చిన్న కోడి కత్తి డ్రామా ఆడుకున్నారు. ఆ డ్రామా ఆడి అట్నుంచి అటే ఈ రాష్ట్రంలో ఉన్న హాస్పిటల్ మీద నమ్మకం లేదు ఆయనకి, ఈ రాష్ట్రంలో పోలీసుల మీద నమ్మకం లేకుండా ఆయన హైదరాబాద్ పారిపోయాడు. కానీ మీరు ఒక చిన్న సూదిపోటుకైనా హైదరాబాద్ పారిపోయాడు. మీరు రోజుకి ప్రతి నియోజకవర్గంలో ఒక యుద్ధం చేస్తున్నారు, మీకు ఇక్కడ పోలీస్ సపోర్ట్ పూర్తిగా లేదు, మీ మీద దాడులు చేస్తున్నారు, మీ మీద కోడిగుడ్లు ఇసురుతున్నారు, రాళ్ళు ఇసురుతున్నారు, పెద్ద ఆయన మీద కూడా ఇంత చేస్తున్నారు, మీ ప్రాణాలకు కూడా తెగించి. మరి లోకేష్ గారినేమో ఆయన భయోసుడు అమాయకుడు అనేవారు, అమాయకుడైన వ్యక్తి రోజుకు ఒక యుద్ధం చేసుకుంటూ వెళ్తున్నాడు. పులి పులివేందుల పులి చిన్న ఏదో చిన్న సూదుగుచ్చుకుంటే హైదరాబాద్ పారిపోయారు. ఇప్పుడు ఇంత ప్రతిరోజు ఒక యుద్ధం చేస్తున్నప్పుడు అసలు ఏ రోజన్నా ఆ గుండెకి భయం వేసిందా లేదా అని అడగాలనిపిస్తుంది నాకు మీ అందరి తరఫున. ఈ ప్రశ్నకి మా ముద్దులో మావయ్య డైలాగ్ గుర్తొస్తుంది, భయం మా బయటదేటం లేదు బ్రదర్, ఏం తప్పు చేయని మనం ఎందుకు భయపడాలి? లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి నేను జైలుకెళ్ళా, తండ్రిని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించలా, ప్రజల కోసం ప్రజల తరపున పోరాడడానికి నేను ఈరోజు ఈ పాదయాత్ర చేస్తున్నా. అందుకే ప్రతి మీటింగ్ లో చెప్తున్నా, మీ లోకేష్ తగ్గేదే లేదు. ఇప్పుడు దాకా ఫ్లవర్ అనుకున్నారు వాళ్ళు, ఫైర్ ఇదే. అయితే లోకేష్ అన్న మాటలు నాకు అర్థమైంది ఏంటంటే, మనలో నిజాయితీ ఉంది కాబట్టి యువత కోసం ప్రతిరోజు ఒక యుద్ధం. ఇప్పుడు నిజం మీకు అర్థం కావట్లేదు కానమ్మా, చాలా మందికి అర్థం కాదు ఏంటంటే, రోజుకు ఒక హత్య ప్రయత్నం జరుగుతుంది వీళ్ళ మీద, పెద్ద ఆయన మీద రోజుకు ఒక హత్య ప్రయత్నం, లోకేష్ గారి మీద రోజుకు ఒక హత్య ప్రయత్నం. కేవలం చట్టం కానీ పోలీస్ కానీ సపోర్ట్ లేకపోయినా వాళ్ళ నిజాయితీ ఆ గుండె ధైర్యం అని ఇంకోటి ఏం చెప్పారు, భయం మన బయోడేటాలోనూ లేదట. అంత ప్రాణాలు తెగించేస్తున్నది మన భవిష్యత్తు కోసం అని మాత్రం మనం గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చగలిగిన సత్తా నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉంది, వాళ్ళకి తప్ప ఈ రాష్ట్రాన్ని ఇంకొకరు ఎవరు మార్చలేరు. అంటే ఇక కింద నుంచి ఒకవేళ ఎవరైనా ప్రశ్న అడిగితే, మన వాలంటీర్స్ ఉన్నారండి, కింద నుంచి మనం ప్రశ్న తీసుకుందాం అన్నా. అన్నా వస్తున్నారు, మన వాళ్ళు వస్తున్నారు, ఈ పక్క నుంచి వస్తున్నారన్నా, ఒక ప్రశ్న అడుగుతున్నారు అన్నా, ప్లీజ్ అడగండి. హలో లోకేష్ అన్న, నా పేరు యశ్వంత్, మాది దుగ్గరాల మండలం పెనుమూలి గ్రామం. నేను ప్రస్తుతం హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నానన్నా. నేను ఇదివరకు బెంగళూరులో కూడా వర్క్ చేశాను, వాళ్ళు అప్పుడు నా నమ్మ బెంగళూరు అని చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళన్నా. హైదరాబాద్ వాళ్ళు అలాగే హమారా హైదరాబాద్ అని చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఇద్దరు కొట్టుకున్నారన్న, ఎవరి సిటీ గొప్ప ఎవరి సిటీ గొప్ప అని. అలా మేమేమని చెప్పుకోవాలన్నా, నమ్మ రాజధాని లేదు అని చెప్పుకోవాలా? మాకేంటన్నా ఈ కర్మ, మా రాజధాని ఇది అని మేము గర్వంగా చెప్పుకునే రోజు మాకు ఎప్పుడు వస్తుందన్నా? ఇంకొక 9 నెలల్లో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, జై అమరావతి. దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు. మొత్తం భారతదేశం మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు.
అమరావతి నిర్మిస్తాం. ఆనాడు మేము చెప్పాం 13 ఉమ్మడి జిల్లాల్ని కూడా అభివృద్ధి చేస్తామని. ఉత్తరాంధ్రకి ఐటీ, రాయలసీమకి మ్యానుఫ్యాక్చరింగ్, ఆనాడు ఏదైతే హామీ ఇచ్చామో అది నెరవేర్చుకుంటామని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. ఇంతేకాదు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాము. ఆంధ్రులు ఇంకా పక్క రాష్ట్రం వైపు చూసే పరిస్థితి లేకుండా చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. జై లోకేష్ అన్న. ఇంకా ఇంకా ఒక చెల్లె అడుగుతారండి, ఒక చెల్లె ఒక ప్రశ్నతో మన ముందుకు వస్తున్నారు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నా పేరు జోషిత, నేను గుంటూరు నుంచి వచ్చాను. ఆర్వీఆర్ అని చేసి ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ చదువుతున్నాను. ప్రతి సంవత్సరం జనవరి 1 నా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని పాదయాత్ర చేస్తూ జగన్ చెప్పారు. కానీ ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉండగా ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా ఆయన సాక్షి క్యాలెండర్ రిలీజ్ చేసుకుంటూ ఉన్నారు. వచ్చే సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారో సాక్షి క్యాలెండర్ రిలీజ్ చేస్తారో మాకు అర్థం కావట్లేదు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారా? చప్పట్లు కొట్టండి చెల్లికి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 32,000 ప్రభుత్వ పోస్టులు భర్తీ చేశాం. అందుకే నేను పాదయాత్రలో ప్రతి సభలో చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరం అంటే 2025 జనవరి నుంచి పెండింగ్ ఉద్యోగాలన్నీ ఒక పద్ధతి ప్రకారం 5 సంవత్సరాలు భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాము. ఇప్పుడు మిమ్మల్ని ఆలోచించమంటున్నా, ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ కి ఎగ్జామ్లు జరుగుతాయి యూపీఎస్సీ ద్వారా. వాళ్ళు ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోరు, ఒక సిస్టమేటిక్ అప్రోచ్ గా జరుగుతుంది. ఎందుకు ఏపీపీఎస్సీ అలా జరగట్లేదు? ఎందుకు ఏపీపీఎస్సీ ఈ ప్రభుత్వం కింద ఏది ఏ ఎగ్జామ్ పెట్టినా దాంట్లో అవినీతి అంత గోల్మాల్ జరుగుతుంది? అందుకే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీపీఎస్సీని కూడా ప్రక్షాళన చేస్తాం. జాబ్ క్యాలెండర్ లో ఏ నెల ఎగ్జామ్లు పెడతాం, ఏ నెల ఇంటర్వ్యూలు జరుగుతాయి, ఏ నెల అదేవిధంగా ఆఫర్ లెటర్ ఇస్తాం కూడా చాలా స్పష్టంగా తెలుగుదేశం ప్రభుత్వం చెప్తుంది.